బాంధవ్య బంధం రచన వలివేటి నాగచంద్రావతి గారు ఇందాక మార్కెట్లో జయమ్మ కనిపించింది తెచ్చిన కూరలు విడదీస్తూ స్వరంలో ఏ భావం తొనకనీయకుండా చెప్పాను దారిలో పులి ఎదురుచ్చింది అని చెప్పినట్టుగా ఉలిక్కిపడింది అమ్మ అంతలోనే తెప్పరిల్లి దుష్టగ్రహ దర్శనం వెంటనే తలస్నానంచి కొంత దోషం పోతుంది అని కఠినంగా అని విసురుగా లోనికి వెళ్ళిపోయింది ద్రోహం అది చేసిన గాయం ఇన్నిళ్ళైనా మాను పట్టలేదు అమ్మకి అవును ఆ దెబ్బ సామాన్యమైందా నిట్టూర్చాను నేను ఆఫీస్కి తయారవుతుండగా మళ్ళీ గదిలోకి వచ్చింది అమ్మ దేవి అని ఆగి ఎలా ఉన్నది అని అడిగింది అమ్మ కంఠంలో మొహమాటం తెలుస్తోంది నాకు అది అంటే జయమ్మ పిన్నె స్వయాన అమ్మకి చెల్లెలు అమ్మ దృష్టిలో దుష్టగ్రహం బాగుంది హీ ఎందుకు బాగుండదో అమ్మ మామూలు అయిపోయింది అందరి ఉసురులు పోసుకుని అది బాగానే ఉంటుంది దాని సెగ తగిలి మనమే మాడిపోయాం నేను చూస్తాగా ఎన్నాళ్ళో ఈ మిడిసిపాటు కూడా దేవుళ్ళ్యుడు చివరిలో అమ్మ గొంతులో అవిసురుస్తానే తడి వచ్చి చేరుకుంది అమ్మ ఆక్రోశం పూర్తవడానికి కాలపరిమితి ఉండదు ఒక్కొక్కసారి సానుభూతిగానో విచారంగానో చూస్తూ ఉండడం మినహా ఏం చేయగలను నీ భాష ఓ మూగ గ నాకు ఇష్టమైన నా పాట నా సెల్ రింగ్ టోన్ సెల్లు మోగటం విని మాటలాపింది అమ్మ ప్రశ్నార్థకంగా మొహం పెట్టి ఊపిరి పిలుచుకున్నాను నేను సెల్ చెవి దగ్గరకు వచ్చింది అవతల ఉన్నది గిరిజ డాక్టర్ గిరిజ నాకు మంచి స్నేహితురాలు బ్లడ్ డొనేట్ చేసి నువ్వు లేదు నీ గ్రూప్ రక్తం చాలా అవసరం ఒక పేషెంట్కి పది రోజులే పర్లేదులే ఇస్తాను ఎప్పుడు రమ్మంటావు ఆఫీస్కి ఒక పావు గంటలో పంపించేస్తావుగా అడిగాను ఆలస్యం చేయకుండా ఏమిటి రక్తం ఇస్తావా మతిగా అనిపోయిందా పది రోజులన్నా అవ్వలేదా యాక్సిడెంట్ కొర్రాడికి ఇచ్చి మళ్ళీ అప్పుడేనా నేను ఒప్పుకోను నువ్వు వెళ్ళటానికి వీలు లేదు అని కీచుగొద్దు తరుస్తోంది అమ్మ తనని ఇప్పుడు ఒప్పించి వెళ్ళాలనుకోవటం సాధ్యమయ్యే పని కాదు నేను కాముగా వెళ్ళి స్కూటీ తీశాను ఆగు నేను వస్తాను వారించే వ్యవధివ్వకుండా వెనకెక్క కూర్చుంది ఆ అమ్మ ఇక తో పొడుగున నశ పెడుతూనే ఉంది దానానికైనా ధర్మానికైనా ఒక ఉండాలి నీకే తగుదు అని పది రోజులకో మాట రక్తం ధారపోస్తావు ఇలా పాటికి పది మాట్లు రక్తం ఓడుస్తూ పోతే ఇంట్లో అసలు ఒంట్లో సత్తువే మిగులుతుంది తయ్యమంటూ బయలుదేరావు అక్కడ కళ్ళు తిరిగి పడిపోతే నీకు ఎవరు దిక్కు ఆ డాక్టర్కి ఏమి ఇస్తానంటే చర్మమైనా ఒలిచిచ్చేయమంటుంది మనకే బుద్ధి ఉండాల్సింది పెడుతున్నాగా చెప్తా ఆ డాక్టర్తోనే చెప్తా ఎవరికి నెత్తురు అవసరం పడినా నీకు నా కూతురే జ్ఞాపకం రావటం న్యాయం కాదు అని నేను ఎప్పుడు బ్లడ్ డొనేట్ చేసినా అమ్మ అలా కస్కస్ అంటూనే ఉంటుంది నవ్వుకున్నాను గిరిజ ముందుకు వెళ్ళేదాకానే అమ్మ ప్రతాపం అని నాకు తెలుసు మమ్మల్ని చూడగానే థ్యాంక్ గాడ్ వచ్చేసారా రండి రండి అంది గిరిజ రిలీఫ్గా కూర్చున్నాం రెండు రోజుల కిందటే జాయిన్ అయింది ఆ పేషెంట్ నార్మల్ డిసీజ్ అనుకున్నారట గచ్చాకు పుత్సాకు వైద్యం చేసి వ్యాధిని బాగా మొదలుపెట్టేశారు టెస్ట్లు అన్నీ చేయించాం హైదరాబాద్ తీసుకెళ్తే బెటర్ అన్నారు ప్రమోద్ ప్రమోద్ గిరిజ భర్త ఆయన కూడా డాక్టరే ఉన్నట్టుండి ఈ తెల్లవారుజామున బ్లడ్ వామిటింగ్ చేసుకుంది అసలే బాగా ఎనిమిక్గా ఉంది జర్నీలో కొలాబ్స్ అయ్యే ప్రమాదం ఉంది బ్లడ్ ఎక్కిద్దాం అనుకున్నాను వెంటనే నువ్వు గుర్తొచ్చావు నీ బ్లడ్ గ్రూప్ అయితే ఉంది నెగటివ్ నెగిటివ్ వేరే వే ఆలోచించలేదు నేను వెంటనే నీకు ఫోన్ చేశాను పులుకు పులుకు చూస్తోంది అమ్మ మాట్లాడకుండా అన్నట్టు అమ్మ గిరిజ అమ్మవైపు వైపు తిరిగింది వాళ్ళు మీ ఊరు నుంచే వచ్చారట పల్లెటూరు కదా బహుశా మీకు తెలిసిన వాళ్ళై ఉండొచ్చు రూమ్ నెంబర్ ఫిఫ్టీన్లో ఉన్నారు ఒక్కసారి తొంగి చూసి రండి ఈలోగా నా వైపు అర్థవంతంగా చూసింది గిరిజ నాకు రక్తం తీసేటప్పుడు అమ్మ చూసి బాధపడకుండా ఈ ఏర్పాటు అన్నమాట పాపం గిరిజ ఉద్దేశం అయితే మంచిదే కానీ ఆమెకు ఒకటి తెలియదు ఆ ఊరన్నా ఆ ఊరి మనుషులన్న అమ్మకు తగని ద్వేషం అని ఇప్పుడు ఆ ఊరి పేషెంట్కి రక్తం ఇవ్వడానికి ససేమిరా అంటుందేమో కర్మ భయం భయంగా అమ్మ వంక చూశాను అమ్మ మొహంలో కలవరపాటు అయిష్టం కానీ అందులోనే తొంగి చూస్తున్న ఒక కుతూహలం కనిపించాయి నాకు గిరిజ సూచనను ఒప్పుకున్నట్టుగా కలి కదిలింది కూడా అమ్మయ్యా కానీ అలా వెళ్ళిన అమ్మ ఇలా తిరిగి వచ్చేసింది గోడ కొట్టిన బంతిలాగా మళ్ళీ తుఫాన్ లాగా వస్తూనే పద నువ్వెవరికి రక్తం ఇవ్వనక్కర్లేదు ఇక్కడ పద ముందులే దూకుడుగా అంటూ నా చేయి పట్టుకుని గుంజటం మొదలుపెట్టింది వెళ్ళినప్పుడు ప్రసంగానే వెళ్ళిందే ప్రసాన్నంగా ప్రశాంతంగా వెళ్ళిందే ఉన్నట్టుండి అమ్మ ఎందుకు ఇలా మారింది చెప్పమా ఎందుకమ్మా అలా అంటున్నారు ఆమె ఎంత ప్రమాదంలో ఉంది చెప్పాను కదా కలవరపడుతూ అడుగుతోంది గిరిజ ప్రమాదంలో కాకపోతే నిప్పుల్లో ఉండని నాకు చింత లేదు దానికి నా బిడ్డ రక్తం మాత్రం ఇవ్వని బనం కసిగా అంది అమ్మ నా చేయి వదలకుండా వాళ్ళు మీకు తెలుసా అమ్మ అనుమానంగా అడిగింది గిరిజ తెలుసు తమాయించుకోవడానికి అన్నట్టు ఒక క్షణం ఆగింది అమ్మ ఇది ఇలా మోడులాగా మిగిలిపోవటానికి నేను ఇట్ట ముండమోసి నవ్వటానికి మొత్తం కారకులు ఎవరో తెలుసా వాళ్ళు ఇప్పుడు చెప్పు కాటేసిన పాముకు పాలు పోయమంటావా ఆవేశపడితే అమ్మకు ఆయాసం వస్తుంది ఇక మాట్లాడలేకపోయింది గిరిజ జబ్బు పడ్డది ఎవరమ్మా సంశయిస్తూనే నిర్ధారణ కొరకు అడిగాను జాహ్నవి హతోస్మి జాహ్నవి అంటే జయమ్మ పిన్ని కూతురు అర్థిస్తే రాష్ట్రపతికి క్షమావిషన దొరకచ్చేమో కానీ అలా వేడుకునే అర్హత కూడా లేదు మా దృష్టిలో వాళ్ళిద్దరికీ నేను నిస్సహాయంగా చూసి లేచాను నెవర్ మైండ్ నీ బ్లడ్ అయితే మరే ప్రాబ్లం ఉండదు కదా అనుకున్నాను అంతే నేను ఆల్టర్నేట్ కోసం ప్రయత్నిస్తాను అంది గిరిజ ఆసుపత్రి బయటకు వచ్చాము అమ్మని ఆటో ఎక్కించాను ఆగు ఇలా స్కూటీ స్టార్ట్ చేయబోయేదల్లా ఆగి ఆటో దగ్గరికి వచ్చాను నా మీద ఉట్టి వెనక్కి రక్తం ఇచ్చిరానని నా చేయి లాగి తన తల మీద పెట్టుకుందామ్మ పట్టుబడితే అమృతం అంత మొండిది లేదు అలాగే అంటూ ఆటో కదిలింది నేను ఆఫీస్కి వచ్చేసాను లెడ్జర్లు ముందేసుకున్నాను మనసు కల్లోలంగా ఉంది పేజీల్లో అంకెలు అక్షరాలు అల్లుకుపోయి కనపడుతున్నాయి నాకు తెలుసు గిరిజ ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఏమిటా గాథ అని ఏమని చెప్పను వద్దు వద్దంటున్న మనసు గతానికి వెలికింది టౌన్కు కాస్త దగ్గరగా ఉన్న పెద్ద పల్లెటూరు మాది పంచాయతీ ఆఫీస్తో పాటు ఆసుపత్రి చిన్న గ్రంథాలయం హై స్కూల్ కూడా ఉన్నాయి ఆ స్కూల్లో తెలుగు మాస్టారు మా నాన్న భాషా ప్రవీణ ఆయన శాస్త్రం తెలిసిన వాడని సంస్కృతం చదివిన వాడని మంచి చెడ్డ విచక్షణ కలవాడని ఊరిలో అందరికీ నాన్న అంటే గౌరవం భక్తి నాకు పదేళ్ళప్పుడు అనుకుంటాను మా జయమ్మ పిన్ని వాళ్ళు వాళ్ళ ఒక్కగానొక్క సంతానం జాహ్నవిని తీసుకుని మా ఊరికి కాపురం వచ్చారు మా చిన్నాన్నగారు అన్నదమ్ముల విభేదాలతో విడిపోయి మా అమ్మా నాన్నల ప్రోద్భలంతో ధాన్యం కమిషన్ వ్యాపారం ప్రారంభించారు ఈ ఊరు వచ్చి మా ఇంటికి రెండు సందుల అవతల వీధిలోనే ఉండేవాళ్ళు వాళ్ళు మేము చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం చిన్నతనంలోనే తల్లిపోతే ఒకరికొకరే పెరిగారట అమ్మ పిన్ని పిన్నంటే అమ్మకు పంచే ప్రాణాలు జాహ్నవికి నాకు దాదాపు ఒకే వయసు స్కూల్లోనూ ఇంటా బయట అంటుకు తిరిగేవాళ్ళం మా ఆటలకి కబుర్లకి నవ్వులకి ఎంత సమయం చాలేది కాదు మా అన్న గోపి అయితే ఎప్పుడు పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు మగపిల్లలు లేకపోవటం వల్ల అనుకుంటాను చిన్నాన్నగారు కూడా వాడిని బాగా చేరదీసేవారు ఆ రోజులు ఎంత బాగుండేవని అమ్మ తరచూ ఏదో స్పెషల్ వంట గుమ్మడి పులుసు చేశాననో మెంతి వంకాయ బాగా కుదిరిందనో పిన్ని వాళ్ళని భోజనానికి పిలిచేది పిన్ని ఇంట్లో ఏ టఫిన్ టిఫిన్ చేసినా తీసుకొచ్చి మాకు రుచి చూపించేది ఇక పండగలు పబ్బాలు పూజలు ఫంక్షన్లు అలాంటి విశేషమైన రోజులైతే ఇక చెప్పక్కర్లా అందరూ ఒకరింట్లోనే జరుపుకునేవాళ్ళు అందరం చేరిన చోట సంతోషం పెరగబండేది జీవితం సుఖంగా జరిగిపోతున్నప్పుడు కాలం పరిగెడుతుందన్న సంగతే గుర్తుండదు చూస్తుండగానే పిన్ని వాళ్ళు మా ఊరు వచ్చి ఐదేళ్ళైపోయింది హాయిగా వీణులు విందు చేస్తూ సాగిపోతున్న రాగాల ఆపనలో ఉన్నట్టుండి ఒక అపశృతి దొరలింది మా చిన్నాన్న ఒక ఆసామికారి బేరం వాడిన ధాన్యాన్ని ఎక్కువ కమిషన్ కాసిపడి ఇంకొకరికి అప్పగించాడని అభియోగం చూశారా మాస్టరు మీ తోడలుడు ఏం చేశాడో నేను అతను మాటను నమ్ముకుని మిగిలిన మిల్లు వాళ్ళకి ధాన్యం వేస్తానని ఒప్పుకున్నాను అడ్వాన్స్ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈయన అలా మోసం చేశాడు అదేమిటయ్యా అని అడిగితే మాటే కదా అన్నాను బయన తీసుకోలేదు కదా అంచేత నేను చేసిన దాంట్లో తప్పేం లేదు అంటున్నాడు అదేమన్నా బాగుందా చెప్పండి ఇప్పుడు ఆ మిల్లు వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పుకోలేను అని నాన్న దగ్గర వాపోయాడు ఆ పెద్ద మనిషి ఈ పల్లెటూరులో డబ్బు కంటే మాటకే విలువ ఎక్కువ కేశవ వ్యాపారానికి నిజాయితీకి ముఖ్యం రేపు నీ మాటలు ఎవరు నమ్ముతారు చెప్పు నువ్వు చేసింది చాలా తప్పు సుమా అని పెద్ద తరహాగా చిన్నాన్నని మందలించారు నాన్న ఎదురు మాట్లాడలేదు కానీ చిన్నాన్నకు అది నచ్చలేదు అహం దెబ్బతింది ఈయనెవరు నాకు చెప్పడానికి అన్నారట వెనకాల అప్పటి నుంచి ఇద్దరి మధ్య సుహృద్భావం చెడిపోయింది అమ్మ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది చిన్నాన్న మొహం ముడుపు వేడలేదు నాలుగు రోజులు గడిస్తే అపార్థాలు వాటంతట అభయం ఆశపోతాయని ఆశపడింది అమ్మ కానీ అందుకు పరిస్థితులు అనుకూలించలేదు నాన్న అన్నట్టుగానే ఆ నష్టపోయిన అతను చేసిన ప్రచారంతో చిన్న చిన్నాన్న వ్యాపారం బాగా కుట్టుపడింది కూడ తీసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఈ లోపల ఎన్నో డబ్బు ఇబ్బందులు వాటి మూలంగా ఆలు మొగల మధ్య కీచులాటలు అవి చాలదన్నట్టు ఆ జాహ్నవి ఆ ఏడాదే జాహ్నవి టెన్త్ ఫెయిల్ అయ్యింది విక్రిస్తున్నట్టుగా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను ఈ చికాకులతో మొదట తటస్థంగా ఉన్న పిన్ని పూర్తిగా మగని వైపుకు తిరిగింది తమ ఇక్కట్లన్నిటికీ మూలం పాపాలన్నిటికీ భైరవుడు మా నాన్న అన్న నిర్ణయానికి వచ్చేసింది రాకపోక తగ్గించేసింది పుల్ల విరుపు మాటలు నిష్ఠూరాలు ఎక్కువయ్యాయి ఎప్పటి నుంచి దాచుకున్నదో ఏమో మా మీద అసూయను మేము ఆస్తిపరులం అనుకోవటం జాహ్నవికి చదువు అప్పకపోవటం నేను అందంగా ఉంటానని వాళ్ళు నీళ్లు వాళ్ళు వీళ్ళు అంటం ఊరి వాళ్ళంతా మా పట్ల ఎక్కువ వినయ విధేయతలు కనపరచటం వీటన్నిటి మీద నా అక్కసును వ్యంగ్యంగా వెటకారంగా ఎద్దేవా చేస్తున్నట్టుగా మాటల్లో భయపడ బయటపడుతోంది పిన్ని మాకేం మొదనష్టాలు కలవలేదమ్మా పైసా కూడా అలా పైసా కోసం అలా కకుర్తుపడ్డాం మరి అన్నది ఒకసారి ఎప్పుడో నాన్న మేనత్తకు పిల్లలు లేని కారణంగా ఆమె ఆస్తి మా నాన్నకి రాసిపోయిందట అది ఈ విషయం బంగార బొమ్మ చదువుల సరస్వతి అని నోరారా నన్ను మెచ్చుకున్న మా పిన్ని తెల్ల సరే కళాకాంతి ఉండక్కర్లా అంటుంది ఇప్పుడు మా నాన్న స్కూల్లో మాస్టర్ అవటం బట్టి నాకు మార్కులు ఎక్కువేయించి క్లాస్ తెప్పించారన్నది ఇంకొకసారి నా చెల్లెలు ఇంత చొప్పనాత్య పాపం విలవెల్లాడిపోయింది అమ్మ ఇవన్నీ చిన్న చిన్న మొట్టికాయలు కానీ కపాలం బద్దలయ్యే పిడికిలి పోటు తర్వాత చేసింది నేను కాలేజీలో చేరాను అన్నయ్యతో పాటు బస్సులో కాలేజీకి టౌన్కి వెళ్ళి వస్తున్నాను ఆ రోజు బస్సు వచ్చే టైం అయిందని త్వర త్వరగా తయారవుతున్నాం అన్నయ్య నేను ఇంత పొద్దెక్కింది రాజేశ్వరమ్మ గారు ఇంకా లేచినట్లేదు లేదు ఒంట్లో బాగుందో లేదో ఒకసారి చూసిరా అని అంది అమ్మ రాజేశ్వరమ్మ ఆంటది మా పక్కిల్లే ఒంటరిగా ఉంటారు భర్తపై నాలుగేళ్ళు అయింది పొలం నుంచి వస్తుంటే పురుగు కుట్టిందట కూతురు అత్తవారింట్లోనూ కొడుకు వేరే రాష్ట్రంలో చదువుకుంటూనే ఉన్నారు మంచి ఆవిడ తన పనేమో తనేమో అంతే పిల్లి తనకు దూరం అయితే దూరమైన వెళుతుతో తా అమ్మ ఈ మధ్య తనకు తానుగా ఆవిడకు చేరువైపోయింది తలంటుకుంటున్న జుట్టు ముడివేసుకోవాలంటూనే తలంటుకున్న జుట్టు ముడి వేసుకుంటూనే హడావిడిగా పక్కింటికి వెళ్ళాను తలుపు తట్టబోతే దగ్గరకు వేసుకుంది కాబోలు తలుచుకుంది ఆంటీని పిలుస్తూ లోపలికి వెళ్ళాను మూలుగు వినిపించి గదిలోకి వెళ్ళాను జ్వరం వచ్చినట్టుంది మంచం మీద పడున్నారు ఆంటీ ఒంటి మీద చేయి వేసి చూశాను కళ్ళు తెరిచారు భయపడకండి ఆంటీ అమ్మను పంపిస్తాను అంటూ వంగున్న దాన్ని లేవబోతున్నాను అప్పుడు పడిందో చెయ్యి భుజం మీద కర్కశంగా ఒళ్ళు జలదరించింది ఎవరు అన్నాను హడలిపోతూ జవాబుగా నా రెండో భుజం మీద కూడా బలంగా చేయి వేసి ముందుకు మృగం ఒరే అదేం పనిరా వదులు వదలరా పెదవ వద్దురా తప్పురా అంటూ లేవలేక లేస్తూ అడ్డుకోవాలని చేయిజాస్తూ అరుస్తున్నారు ఆంటీ ఏమవుతుందో తెలియట్లేదు పెనుగులు పెనుగులాడుతున్నాను అరుస్తున్నాను అదృష్టం అంటే ఎలాగో లేచారు ఆంటీ తూలుతూ వచ్చి వాడి వీప్ మీద చరిచారు నన్ను విడిపించారు తలుపు తెరుచుకుని బయటపడ్డాను ఎలాగో ఎలా ఉన్నానప్పుడు ఓణి ఎక్కడో పడిపోయింది జాకెట్ హుక్కు తెగిపోయింది జుట్టు ముడివిడిపోయింది ఆయాసంతో ఏడుస్తూ ఇంటికి పరిగెత్తుకొచ్చాను బయట ఎవరైనా ఉన్నారా నన్ను చూస్తున్నారా నా స్పృహ కూడా లేదు నా వెనక ఆంటీ కూడా పడుతూ లేస్తూ వచ్చారు మా ఇంటికి మా అమ్మ చేతులు పట్టుకున్నారు కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతూ రేవతి నన్ను క్షమించమ్మా వాడు మనిషి కాదు పశువు అర్ధరాత్రి వెళ్ళపడొచ్చాడు డబ్బిమని కాళ్ళ వెళ్లాపడ్డాడు పినతల్లి కొడుకమ్మ వాడు కాదని లేకపోయాను అంత రాత్రడు పొమ్మన లేక తెల్లారగానే అంతో ఎంతో ఇచ్చి పంపించేద్దాం అనుకున్నాను పొలకం వచ్చి లేవలేకపోయానమ్మా తాగుబోతుంది తెలుసు కానీ సీసా వెంట తెచ్చుకుంటాడని కానీ పొద్దున్నే తాగి ఇంత అఘాయిత్యం చేయబోతాడని కానీ అనుకోలేదు ఎలాగోలా లేవగలిగాను కాబట్టి సరిపోయింది బిడ్డ దడిచిపోయింది నన్ను మన్నించి తల్లి వాడిని ఇప్పుడే తన్ని తగలేస్తాను అంటూ వెలవెల్లాడింది ఆవిడ మా పిన్నికి ఈ వార్తను ఎవరు ఏ రకంగా అందించారో ఆవిడ దాన్ని ఇంకెలా అర్థం చేసుకుందో తెలియదు కానీ ఈ సంఘటనని మూడు నెలల తర్వాత టౌన్లో నాకు చేయించిన అపెండిసైటిస్ ఆపరేషన్ని ముడిపెట్టి దానికో దిక్కుమాలిన రంగు రంగి రంగు అద్దేసి ఆయుధంలాగా దాచి సిద్ధంగా ఉంచుందను ఉంచుకుందనుకుంటాను మూడేళ్ల తర్వాత ఆయుధాన్ని ప్రయోగించే అవకాశం దొరికింది ఆవిడికి నా నిశ్చితార్థం ఇంకొన్ని గంటల్లో పెళ్లి వారి కోసం ఎదురు చూస్తున్నమ్మేవంతా వరుడెవరో కాదు మా అన్నయ్య క్లాస్మేట్ గిరీష్ అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుండేవాడు నన్ను ఇష్టపడ్డాడని నాకే తెలియదు పెళ్లి ప్రస్తావన వైపు నుంచే వచ్చింది మంచి సంబంధం అని నా డిగ్రీ పూర్తవకపోయినా ఒప్పుకున్నారు నాన్న ముహూర్తం దగ్గర పడింది వాళ్ళు రాలేదు సమయం దాటిపోయింది వాళ్ళు రానేలేదు అన్న సెల్కి సమాధానం వచ్చింది తాము రావటం లేదని ఒకసారి అబార్షనైన పిల్ల తమకు అవసరం లేదని కరుగ్గా చెప్పిందట గిరీష్ తల్లి అంతే అక్కడికక్కడే కూలిపోయారు నాన్న మరి లేవనే లేదు అప్పటి వరకు ఆనందోత్సాహాల వెల్లువల ఉన్న ఇల్లు క్షణంలో శోక సముద్రం అయింది పచ్చని తోరణం కట్టిన ఇంటి ముందు నుంచి ఏడు కట్ల సవారీ ఎక్కి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు నాన్న ఎంతటి విషాదమైన తొలినాటి గాఢత నిలవదు మా దుఃఖం పలసబడింది అన్నయ్య తమ వంతు బాధ్యతగా గిరీష్ దగ్గరికి వెళ్ళాడు మీకు దగ్గర బంధువులు చెప్పిన సమాచారమే ఇది మీతో బంధుత్వానికి మా పేరెంట్స్ ఇష్టపడటం లేదు సారీ అన్నాడట గిరీష్ ఇది పిన్ని వాళ్ళ నిర్వాహకమే ఆవేశపడ్డాడు అన్నయ్య అమ్మ నేను ఊరుకోబెట్టాం ఆ తర్వాత చిన్న అన్న పిన్ని గిరీష్ వాళ్ళ దగ్గరికి పిల్లనిస్తామని వెళ్ళి కాదనిపించుకుని వచ్చారు అన్నయ్య కోపం ఆగక అడ్డుకుంటున్న వెనక పిన్ని వాళ్ళ మీదకి జగడానికి వెళ్ళాడు ఫలితమే ఉంటుంది అల్లరి మాత్రం అయింది ఏమో మరి ఆ రోజున అమ్మాయి ఆ ఇంట్లో ఇచ్చి బయటకు వచ్చిన వాళ్ళకం అనుమానాస్పదంగానే ఉంది మరి మూడు నెలల తర్వాత ఆసుపత్రిలో నాలుగు రోజులుండి తిరిగి వచ్చిన మాట నిజమే ఏమో ఏ పొట్టలో మనం మనమేం చెప్పగలం ఏ నిప్పు లేకపోతే పెళ్ళెందుకు చెగ అంత దగ్గర వాళ్ళు చెవులు కోరుకున్నారు లోకలు అవమాన భారంతో ఆ ఊరు వదిలిపెట్టేశాం విషాదాన్ని దిగమింగుకుంటూ చదువుల్లో పడిపోయాం అమ్మ నాకు పెళ్లి ప్రయత్నాలు చేయబోయింది వద్దన్నాను ఇంకా పరాభవాలను ఎదుర్కొనే ధైర్యం నాకు లేదని ఖచ్చితంగా చెప్పేశాను అన్నయ్య ఉద్యోగం వంకన విదేశాలకు వెళ్ళిపోయాడు అమ్మ నేను కాలాన్ని తోస్తూ మిగిలిపోయాం ఉద్యోగరీత్యా ఎన్నో ఏళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఎన్నాళ్ళకో మళ్ళీ ఈ టౌన్కి వచ్చాం చంపలు నెరుస్తున్నాయి నాకు ఆశలకి కోరికలకి అతీతంగా బతకడం అలవాటు చేసుకున్నాను జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది ఇప్పుడు అవకాశం దొరికింది కదా అని ఎప్పుడో జరిగిపోయిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని నాకు అస్సలు లేదు బ్లడ్ అవసరమైన వాళ్ళకి ఎప్పుడు కాదనక డొనేట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు వీళ్ళకి అవసరమైంది ఎందుకు కాదనాలి అంతేకాదు ఎవరో చెప్పినట్టు అపకారికి ఉపకారి చేయటం విజ్ఞత కదా పిచ్చి అమ్మ అమ్మ చే అమ్మ వేసిన ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశాను గిరిజకు ఫోన్ చేశాను పావు గంటలో వస్తున్నాను నువ్వు టెన్షన్ పడకు అని అవసరం లేదు బ్లడ్ దొరికింది దేవి నీకు విచిత్రం చెప్పనా చెప్పొద్దని ఒట్టేసినా చెప్పేస్తున్నా ఆ డోనర్ ఎవరనుకున్నావు అమ్మ త్రుళ్ళి పడ్డాను చెప్పలేదు కదూ అమ్మది కూడా నా బ్లడ్ గ్రూపే థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు